కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక ఐడెంటిటీ కళ్యాణదుర్గం పటంలో ఏర్పాటు చేయాలని ముందుకుంటుంది. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు లేని కారణంగా చాలామంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఐటీఐని వేచించి ఇక్కడ దాదాపు 40,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా కనీసం మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళు శిక్షణ పరమైనటువంటి కల్పించలేనటువంటి ఐటీఐలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదే ఇంత పెద్ద నియోజకవర్గం స్థాయి ఉన్నటువంటి ఒక ఆర్డీఓ కార్యాలయం కూడా ఇక్కడే ఉండి ఇంత పెద్ద స్థాయి ఉన్నటువంటి ఒక కళ్యాణదుర్గంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల లేనటువంటి చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీఐని పెట్టాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేసినప్పుడు కూడా ఈ కళ్యాణదుర్గం ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి ప్రాంతము, ఒక పెద్ద నియోజకవర్గమైనటువంటి కళ్యాణదుర్గంలో ప్రభుత్వ ఐటీఐను నియమించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధి శిక్షణ కలిగించాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఇక్కడ ప్రభుత్వ ఐటీఐ లేని కారణంగా అనంతపురంకు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. వారి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక భారాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ కళ్యాణదుర్గంలో ఒక ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సినిమాగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.